एग्जांपल लक्ष लीटर अंकन बच्चे प्रासेस कैपासीटी मूल लक्ष लीटर मन मन जन प्रासेस कैपासीटी अंत मूल लक्ष लीटर पंस्ते अभी मिल पड़ता दिन वाले मिल वाले पोटी तत्वों को आ विषय में पाल के अंदर कांप्रमज प्रति मिल तो पार्टी एवं तो चूसा कांप्रमज अंत इन मिल तपूर्ण ओनली रैतल तपूर इन अन्न इक मिल तपूर्ण ओवर सप्लाई ले अंडर सप्लाई अंडर सप्लाई उम्मीद वाले मन वस्तु प्रॉब्लम से ओके अच्छे कोई मिल क्वालिटी दें चाल जाग्रा को अला कोई मिल क्वालिटी कंपलसरी उल्लूर वाल मैं ना मेन इन ये संवस क्रेन मिले आने भारे बैंक लोन का वे लोन कटाली सो ईल एन वो वाले एंकंत मिल क्रम अभी प्रॉब्लम अभी इंक्रीज अवकाश प्रस्ताव की सिचुएशन ओके इन मैं तेलंगा उूरंगल यानी मूड याबे सरपड़े काटन प्रोड्यूस सो अभी पक्न दिन पक्न पेटे मन टू आर थ्री मिनट थ्री मिनट मन पे क्वालिटी काटन क्वालिटी काटन में मैं ये उड़ा मॉइश्चर अंदे अंदर मॉइश्चर ना अभी मुख्य मीटाई लेंत मैं इवीं नीचे अभी दिन तेज मूड लेकिन मैं और दूर नलकाय सपरेटाय सपरेटे यूरिया बस दी दी मन एंतर तुम फस्ट इयर ना फर एग्जापल कैपासीटी फर एग्जापल दीन प्रकार वाड़ प्रोडक्शन मार्च स्पेंडिंग प्रोडक्शन मार्च ओके दीन कंफर्मेशन लाट मैं वस्तु सो ई लाट ने सपरेट मार्केट इकडन स्टार्टी इंग्रीडियंट स्टार्टी क्वालिटी मत प्रति अब रेन पट्टी मतलब वेरे असल मन दारी उ अभी तपरा इवर तपनी क्रमें मार्चा मन मार्चे मारे ओके पद गिंटल पड़े दर रेटल मत पड़े आ रेटल सपरेंट मन के आ संवर ईद आ रही वेल का प्रति ప్రతి ఇది ఒక మొత్తం ఈ దీనిలో మొత్తం ఒక భాగంలో ఒక చైన్లో ఇది ఒకటి అంటే సప్లై చైన్ ఏంటంటే సీడ్ నుంచి మొదలు పెడితే సీడ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ తర్వాత ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ని బ్రాండ్ చేస్తాం బ్రాండ్ చేసుకున్నాక నెక్స్ట్ లెవెల్ ఏంటి కానీ డిమాండ్ వస్తుంది మాకు ఎక్కువ కావాలి అప్పుడు మనం కొత్త సీడ్ ఏంటి మన ప్రొడక్షన్ ఎట్లా పెంచుకోవాలి నెక్స్ట్ లెవెల్ మన అన్ని ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది నాకు నాకు మళ్ళీ ఇటువంటి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది డైరెక్ట్ గా ఫోన్ చేయడం మీరు ఈ పర్టికులర్ సీడ్ వాడండి ఇది వాడితే మనకి
ఇది మన తొర్రూరు దగ్గర హరిచందన్ కాటన్ మిల్లు అమరేందర్ రెడ్డి గారి వారి యొక్క సొంత మిల్ ఇది ఈ మిల్లులో కాటన్ మిల్లుకు సంబంధించి కాటన్ నిమిన రైతు ఉత్పత్తుల సంఘాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు కావాల్సిన విత్తనాలు వీళ్ళ దగ్గరే విత్తనాలు అభివృద్ధి చేసే కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నుంచి అనేక రకమైన విత్తనాలని కంపెనీ వారు కొనుగోలు చేయడం అట్లాంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన రైతు ఉత్పత్తుల సంఘాలకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరినీ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో వీరే ప్రత్యక్షంగా రైతులకు అవగాహన కూడా చేయడం జరుగుతుంది ఈ మిల్లు ఆవరణలో ఉన్నటువంటి అన్ని విభాగాలని ఈ క్షేత్రంలో మీరు చూడొచ్చు ప్రత్యక్షంగా మీరు ఏ రకంగా మిల్లులో ఇలాంటి బేల్స్ని తయారు చేసి మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా ఇదంతా కూడా ఒక మిల్లు విభాగం ఇందులో ఉన్న మిషనరీకి సంబంధించిన పార్ట్స్ ఇదంతా ఇది చాలా పెద్ద మిల్ అని చెప్పొచ్చు చాలా పెద్ద మిల్ ఇది ఏ రకంగా ఈ మిల్లులో వీళ్ళు ఈ మిల్లులో తయారైనటువంటి కాటన్ బేల్స్ని వీళ్ళు ఈ రకంగా తయారు చేసి మొత్తం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి కాటన్ని కాటన్కు సంబంధించిన విత్తనాలని మనం మన మిత్ర ఫౌండేషన్ ద్వారా వివిధ జిల్లాల్లో ఏర్పడినటువంటి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ద్వారా మన రైతు ఉత్పత్తుల సంఘాలందరినీ రైతుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లని సీఈఓలని సమన్వయం చేస్తూ వీరికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మనం ఈ అందరినీ సమన్వయం చేయడానికి మన రైతు సంపద ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వీళ్ళంతా నిర్వహణ చేస్తూ ఈ రైతు ఉత్పత్తుల సంఘాలందరినీ కూడా ఇందులో భాగం చేస్తూ వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి అవగాహన చేస్తూ వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం రైతులకు ఎఫ్పిఓలకు అందించడానికి ముఖ్యంగా దోహదం చేయాలి రాబోయే రోజుల్లో కాటన్ని వీళ్ళు ఇక్కడికి సప్లై చేస్తూ ఎందుకంటే ఈ కాటన్ సప్లై చేసే క్రమంలో కూడా ప్రతి ఒక్క ఎఫ్పిఓకు కొంత ఆర్థికంగా లాభం వచ్చే విధంగా ఉండడానికి రైతు దగ్గర మార్కెట్ రేటు కొనుగోలు చేస్తూ ఒక మిల్లర్గా ఈయనే మధ్యవర్తులకు దళారులకు కూడా చాలామందిని ఏర్పాటు చేసుకుని అనేక రకాల వీళ్ళు కమిషన్లు ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేస్తున్న క్రమంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను కూడా వారు వివరించడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇలాంటి పత్తి విత్తనాలను కూడా వీళ్ళు సేకరించి మరి అనేక రకాల కంపెనీలకు వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఆ మధ్యవర్తులకు మేము కమిషన్లు ఇచ్చి ఇబ్బంది పడడం కన్నా డైరెక్ట్గా ఉన్న రైతు కంపెనీలకే మేము ప్రత్యక్షంగా వారికే అలాంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ రైతుల దగ్గర నుంచే ఎఫ్పిఓల దగ్గర నుంచే డైరెక్ట్గా మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి అని సారు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రైతు ఉత్పత్తుల సంఘాల ఎఫ్పిఓల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సభ్యులను సమన్వయం చేస్తూ ఒక సమావేశం ఏర్పాటు చేయండి నేను వాళ్ళకు కావాల్సిన విధంగా అన్ని వివరిస్తానని చెప్పేసి తెలియజేయడంతో మనం ఈరోజు ఈ వరంగల్ జిల్లాలో పాత వరంగల్ జిల్లాలో తొర్రూరు దగ్గర ఉన్నటువంటి హరిచందన్ కాటన్ మిల్లులో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా మీకు అందుకే ఈ మిల్లును అంతా కూడా మీకు చూపిస్తూ వీడియో రూపంలో అవగాహన కోసం పరిచయం చేస్తున్నా ఎందుకంటే నా పేరు రామచంద్రయ్య నేను మిత్ర ఫౌండేషన్ నేను నబార్డ్ తోటి గత 15 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాల మీద పనిచేస్తూ ఇప్పుడు మన దగ్గర రైతు ఉత్పత్తుల సంఘాలని ఏర్పాటు చేయడం జరిగింది మనం నబార్డ్ యొక్క సహకారంతో ఏర్పాటు చేసినటువంటి రైతు ఉత్పత్తుల సంఘాలకు పూర్తి అవగాహన కల్పిస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల శిక్షణలు ఇస్తూ సీఈఓలకు శిక్షణలు ఇస్తూ వాళ్ళని మార్కెట్ లింకింగ్ చేయడానికి కూడా ఒక మంచి కార్యక్రమం కింద దోహదం చేయాలనే ఉద్దేశంతో ఇది ఈ కార్యక్రమంలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు కాబట్టి నాబార్డ్ లాంటి సంస్థలు కూడా మీరు ఎంత బిజినెస్ చేసారు ఎంత టర్న్ ఓవర్ చేసారు మీ రైతులకు మీరు ఎలాంటి సేవలు అందించారు ఎలాంటి విత్తనాలు అందించారు అనే క్రమంలో మనం అనేక కంపెనీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నప్పుడు రేట్ల విషయంలో పరిశీలిస్తే ఇక్కడే తయారైనటువంటి మిల్లులో వచ్చిన మన పత్తిని వీళ్ళు కొనుగోలు చేస్తూ ఈ పత్తి కంపెనీలో వచ్చినటువంటి నాణ్యమైన విత్తనాన్ని ఇక్కడ చూడొచ్చు మీరు
ఈ రకంగా వచ్చిన విత్తనాన్ని అంతా కూడా వీళ్ళు సేకరించి ఈ విత్తనాన్ని శుద్ధి చేస్తూ శుద్ధి చేసిన విత్తనాన్ని కంపెనీలకు పంపిస్తారు. వీళ్ళు ఇక్కడ ఈ విత్తనం నుంచి వచ్చినటువంటి నూనె తయారు చేయడం మంచి క్వాలిటీ రకమైన విత్తనాన్ని వీళ్ళు సీడ్ కంపెనీలకు అందజేస్తూ తీసిన పత్తిని ఇట్లా బేల్స్ రూపంలో చేస్తూ బేల్స్ అన్నీ కూడా కంపెనీలకు అందజేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి అనుభవం కలిగిన అమరేందర్ రెడ్డి గారి యొక్క సహకారంతో మనం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగా మన ఎఫ్పిఓలు అన్నిటి కూడా ఆర్థిక సహకారం రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మధ్యవర్తుల సహాయం తక్కువ ఉండి మనం ఈ అంత ఏర్పాటు చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పూర్తి వీడియోని మీరు అర్థం చేసుకొని రాబోయే రోజులలో మన ఎఫ్పిఓల తరఫున అందరం కోఆర్డినేట్ అయ్యి సహకారం తీసుకొని ఒకరినొకరిని పరిచయం చేసుకొని ఒకరి దగ్గర నుంచి ఒకరి సహకారం అందిపుచ్చుకొని రైతులందరినీ సమన్వయం చేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క రైతు ఎఫ్పిఓ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేస్తూ ఇక్కడ పిల్ల ద్వారా బిల్లింగ్ చేయించేసి బేల్స్ను తయారు చేసి ఈ తయారైన బేల్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక అగ్రిమెంట్ రూపంలో ముందుకొస్తే మీకు కావాల్సిన విత్తనం కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏ దేశంలో వాడుతున్న నిషేధించబడినటువంటి పురుగు మందులు ఎలాంటివి మనం వాడొద్దు ఎలాంటివి వాడుకోవాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా మీకు ఈ మిల్లు రూపంలో డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. తెలియజేస్తూ మీకు అవన్నీ సేకరించి రాబోయే రోజుల్లో మీకు ఒక అగ్రిమెంట్ ఇస్తూ వ్యాపారం ముందు తీసుకుపోవడానికి మీకు ప్రత్యక్షంగా నెట్ క్యాష్ ఇచ్చి అక్కడే మీ దగ్గర డబ్బులు ఇచ్చి పత్తి కొనుగోలు చేయడానికి కూడా ఒక మంచి అగ్రిమెంట్ ఒప్పందం చేయడం జరుగుతుంది. ఇలాంటి విత్తనాలను కూడా డైరెక్ట్గా ఇక్కడ తయారైన విత్తనాలని కంపెనీలకు ఇస్తారు. కాబట్టి వీళ్ళు కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా మనకు కావాల్సిన మంచి నాణ్యమైన విత్తనం కూడా ఏ కంపెనీ విత్తనమైనా కూడా మీకు అందించడానికి సార్ సిద్ధంగా ఉండు. ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా సార్ వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ అయ్యారు కాబట్టి మనకు అవకాశం ఉన్నంత వరకు మనకు మంచి నాణ్యమైన విత్తనం బయట రేటు కన్నా ఇంకా తక్కువ రేటుకే మనకు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎఫ్పి వాళ్ళందరూ సంసిద్ధమై ఇక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకుని ముందుకెళ్ళచ్చు. దానికి పూర్తి వివరాల కోసం నా పేరు రామచంద్రయ్య, నేను మిత్రా ఫౌండేషన్, నా నెంబర్ 9849041119 9849043119 ఆ నెంబర్ ద్వారా మీకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తినే. కాబట్టి మీకు కావాల్సిన స్టాక్ని సప్లై చేయాలన్నా సీడ్ సప్లై చేయాలన్నా మీకు ఈ కాటన్ని రాబోయేలో కొనుగోలు చేయాలన్నా కూడా మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ ఎఫ్పిఓలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు మిల్లు యొక్క ఆవరణ. ప్రస్తుతం మిల్లు నడుస్తలేదు. మీ ద్వారా అందరూ యూనిటైజ్ చేస్తారు. 100 ఎకరాల రైతుకి ఒకటే రేట్ వస్తుంది, 1 ఎకరం.